జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. లేదు చేయలేదు అంటకు లేదండి. ఇవన్నీ మనం అనుకోవటమే కానీ మేము వాస్తవంగా చెప్పాలంటే గత 30 సంవత్సరాలు టీడీపీ అభిమానులం మేము ఈ డివిజన్లో. అయితే గత 2 సంవత్సరాల కిందట మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చింది. ఈ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలే కానీ రకరకాలుగా అందరికి కూడా ఏదో ఒక ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ పథకం అనేది అందింది. అభివృద్ధి కూడా బాగానే ఉందండి. ఇంకేం చెబుతాను, చంద్రబాబు గారి పరిపాలనకి ఆయన ఏంటంటే ఏ కాడికి హైటెక్ అని చెప్పేసి అని ఊరిని చెప్పాడే తప్ప ఏమి చేసింది లేదు. 2014 నుంచి 2019 వరకు కూడా ఏంటి అభివృద్ధి అని చెప్పేసి అన్నారే తప్ప ఏం చేసినటువంటి దాఖలాలు ఏమి లేవు. ఏమున్నాయి చెప్పండి. తాత్కాలికమే అన్నారు తప్ప శాశ్వతంగా అనేది ఏమి చేయలే. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు, మూడు రాజధానులు అన్నాడు. తప్పే ఉంది, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని మా ఆశ కూడా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ సీఎం అంటే నాకు తెలిసి నాకు దాదాపు ఒక 51 సంవత్సరం వచ్చింది. అందర పరిపాలన దాదాపు నేను చూసినటువంటి విధానంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు అదే పరిపాలన ఆయనకంటే ఇంకా రెండు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ పార్టీ అండి, కన్ఫామ్గా. ఎందుకంటేనండి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరం వచ్చి ఇవాళ ఏదో అంటున్నాడు తప్ప, లేదంటే జూమ్ కెమెరా పెట్టుకుని హైదరాబాద్లో కూర్చొని అక్కడి నుంచి పరిపాలన ఇచ్చేస్తున్నాడు తప్ప పార్టీని నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ కోసం కానీ పార్టీ కోసం నడిపించే వాళ్ళ నుంచి ఏమన్నా చేస్తున్నాడండి, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే కూర్చుని ఆయన మీడియాలో మాట్లాడటం తప్ప ప్రజల్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదుండా ఏ సామాన్య కార్యకర్త వెళ్ళినా సరే వాళ్ళ దగ్గరకు తీసుకొని వాళ్ళ సమస్య ఏంటని మేము రెండు పనులు చేయించాం. సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణమే ఎమ్మట స్పందించాడు ముఖ్యమంత్రి గారు, చేశాడు మాకు. అది బీజేపీ జనసేన పూర్తయ్యేలా ఏముండదండి, మీరు అనుకోవటమే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ ఉచ్చులో పడి మీరే సీఎం అభ్యర్థి అనేది మన పవన్ కళ్యాణ్ గారు చాలా పైకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు తప్ప, ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన్ని టిష్యూ పేపర్లాగా తుడిచి పక్కన పడేస్తారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి ఈ రాష్ట్రంలో కనీసం ఒక సీట్ అనేది లేదు బీజేపీకి. ఇంకా బీజేపీకి ఇంకేముంటుంది, జనసేన కంటే కొద్దిగా గొప్ప ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే బీజేపీతో ఒకసారి, సిపిఎంతో ఒకసారి, తెలుగుదేశంతో ఒకసారి ఆయన నిలకడ లేకుండా ఉండటం ఆయన పార్టీ అనేది పతనం అవుతుంది తప్ప, ఆయన ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండి సింగిల్గా పోటీ చేసి వచ్చిన 4 సీట్లు రాని ఈసారి గత వచ్చేసారి అని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఆయన నిలకడగా ఉండి కరెక్ట్ చేసుకుంటే. చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగిందండి, ఒట్టిదేనండి అవన్నీ. ఆ రాయి ఆయన చేతికి ఏది క్యాచ్ కనుక బాల్ ఇసిరితే కనుక వెళ్ళి క్రికెట్ బాల్ పట్టుకున్నట్టు ఇదిగో అని చూపిస్తున్నాడు. ఏమన్నా అంతమంది జెట్ సెక్యూరిటీ ఉంది, అంతమంది తగలకుండా చంద్రబాబు నాయుడు గారికే తగిలిందా? మీరు ఆలోచించండి. ఎందుకంటే అసలు అది అనేది చాలా ఫేక్ అండి. అది ఎందుకంటే సిఐడి వాళ్ళు కూడా చూస్తున్నారు, మొత్తం కూడా పోలీసు వారు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు చూస్తున్నారు. అది కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరేం చేశారు అన్నది అప్పుడు తెలిసిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.